మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛత అనేది మన ఇంటి నుంచే ప్రారంభించాలన్నారు బీజేపీ నేత హెచ్ఏఎల్ డైరెక్టర్ మల్లారెడ్డి. గాంధీ జయంతి పురస్కరించుకుని సేవా భారతి స్వచ్ఛంద సంస్థ షాపూర్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం వల్ల శుభ్రత పాటించడంపై దేశంలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి ప్రతినిధి అర్జున్ రావు మాట్లాడుతూ సేవా భారతి సంస్థ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో 58 ఆసుపత్రులు, 3 రైల్వే స్టేషన్లు, 3 బస్ స్టేషన్లు, 40,000 మందితో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఇక్కడ 550 మంది ఈఎస్ఐ ఆసుపత్రిలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా సేవా భారతి నిరంతరంగా నగరంలో 250 సేవా కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు. 2 అనాథాశ్రమాలు, 40 ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్లు, 160 అభ్యాసిక కేంద్రాలు, గాంధీ ఆసుపత్రిలో రోగుల బంధువులకు ఉచిత భోజనం వసతి కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బుల్లాపూర్ జీహెచ్ఎంసీ హెల్త్ ఇన్స్పెక్టర్ సి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ శుభ్రత అనేది ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. మన ఇళ్లను ఎలా శుభ్రపరచుకుంటామో అదేవిధంగా మన వీధులను, చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. సేవా భారతి సంస్థ వారు తమ హాస్పిటల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి పాత భవనాన్ని దాని చుట్టుపక్కల శుభ్రం చేయడం తమ అభినందనీయమని అన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రి ఇన్ఛార్జ్ మహేందర్ ఇంగల్ సంస్థ నిర్వాహకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సేవా భారతి మంచి కార్యక్రమం చేపట్టిందని, ఇలాంటి కార్యక్రమాల్లో తనను భాగస్వామ్యం చేయడం సంతోషకరంగా ఉందన్నారు. కోనార్క్ ఆసుపత్రి ఈవో అశోక్ కుమార్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సంఘ అనుబంధ సంస్థలైన సేవా భారతి, హిందూ వాహిని, ఏబీవీపీ, బీజేపీ, బీజేవైఎంలతో కలిపి దాదాపు 500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఆసుపత్రిలో పేరుకుపోయిన చెత్త చెదారం, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొని వారు తొలగించిన చెత్తను వాహనాల్లో తరలించారు. గాంధీ జయంతి 150వ బర్త్డే జరుపుకున్నారు. ఈరోజు సేవా భారతి వాళ్ళు ఈఎస్ఐ హాస్పిటల్ రాహుల్ గ్రామంలో సర్కిల్ కొంతలోనే కాకుండా వివిధ ప్లేసెస్లో, హైదరాబాద్లో ఉన్న అన్ని హాస్పిటల్స్లో వీళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనమని, వాళ్ళకు సహాయం చేయమని కమిషనర్ గారు చాలా బాగా జరుగుతుంది. హాస్పిటల్లో వాడకుండా వదిలేసిన భాగాన్ని మళ్ళీ వాళ్ళు రావాలని దాదాపు 300 పైకి స్వచ్ఛ సేవకులు అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు సేవ చేయి చేయి కలిపితే మనం స్వచ్ఛ భారత్ నిర్మించడం కష్టంగా ప్రతి ఒక్క భారతీయుడు బయట చెత్త వేయరాదు, ఇంటిలో చెత్తని స్వచ్ఛ ఆటోలకు ఇవ్వాలి అనే స్ఫూర్తితో ఉంటే తప్పకుండా మనం స్వచ్ఛ భారత్ రోగాలని నిరోధించగలం. ఈ విధంగా మనం ఎంతో తప్పు సేవ చేసుకోగలం. కోరే స్వచ్ఛ భారత్ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు జరగాలని.